చెడు తలంపు ఒక క్రొత్త వ్యక్తిగాని గుమ్మం దాటి అతిథిగాని ఇంట కూర్చుండి చివరికి యజమానిగా నిన్ను ఏలిన జాగ్రత్త దేవునితో నాకున్న అనుబంధానికి అడ్డు వచ్చే తలంపులకు తావీయను నీ తలంపులను ఆలోచనలను తెలుసుకో అప్పుడు నీ బ్రతుకు సరవుతుంది మనిషి తాను ఒంటరిగానున్నప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననుకుంటాడు గాని భయంకరమైన ఆలోచనల చేత బంధించబడేది అప్పుడే ఒక మనిషి ఏమి తలస్తుంటే అదే విధంగా తయారవుతాడు గనుక నీ తలంపులు సరిచేసుకో తానెప్పుడు మార్గము తొలగి తిరగమని తలచేవారు తరచూ మార్గము తప్పుతుంటారు ముందు ఆలోచన తర్వాత ఆచరణ అనే సూత్రం పాటించే వారికి నిస్పృహ ఉండదు ముందు జాగ్రత్త లేని ఆలోచనలు నిర్లక్ష్యతకు బిడ్డల వంటివి నీ ఆలోచనలు జాగ్రత్తగా కాచుకో మన ఆలోచనలు పరలోకములో వినబడతాయి జాగ్రత్త ఆలోచనల ఉద్దేశ్యాలు ఎంత శక్తిగలవంటే అవి మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఆలోచన అన్నది చాలా కష్టమైన పని అందుకేనేమో చాలా తక్కువ మంది ఆ పని చేస్తారు తొందరపాటు దుఃఖానికి చీటు ఆలోచించి నడుచుకో ఎందుకంటే ఆలోచించి నడిచేవాడు అవస్థలలో పడడు